أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఆడంబరము ప్రజల ముప్పు కొరకు చేసేటటువంటి పని షిరిక్తో సమానం. అంటే ప్రజల యొక్క ముప్పు గురించి చేసేటటువంటి పని ఆడంబరంగా, అంటే హడావుడి చేయడం, సమయ సందర్భాలను బట్టి ఇలాంటి పనులు చేయడం అన్నది షిరిక్తో సమానం. దీని గురించి హదీసులు ఈ విధంగా ఉన్నాయి. అబూ సయీద్ బిన్ ఫజాలా రజిలతన వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రబోధిస్తుండగా నేను విన్నాను. ఈయన విన్నారట, ఫజాలా రజిలతన వారు ప్రవక్త వారు తెలియపరుస్తుంటే ఒకసారి ఈయన విన్నారట. అల్లా ప్రళయ దినాన ప్రజలకు జమా చేసి సమావేశపరిచి ఆదినందు గూర్చి ఆ దినం గూర్చి ఎటువంటి సందేహము లేదు. అంటే ప్రవక్త వారు అంటున్నారు, ప్రళయ రోజు ప్రజలకు జమా చేసేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు పిలిచేవాడు ఒక పిలుపును కేక వేసి ఎవరైనా సరే ఆరాధనలో అల్లాతో పాటు ఇతరులను సాటి కల్పించాడా అని పిలుస్తాడట. ఆ రోజు ఒక దైవదూతని ఎవరికో అల్లా తాలా ఆజ్ఞాపిస్తాడనమాట కేక వేయడానికి. ఆయన గట్టిగా కేక వేసి ఎవరైనా సరే ఆరాధనలో అల్లాతో పాటు ఇతరులను కూడా సాటి కల్పించాడా, ఆ వ్యక్తి వాడితోనే పుణ్యఫలాన్ని అర్థించుకోండి. అంటే ఎవరెవరైతే ప్రపంచంలో బ్రతికి ఉన్నప్పుడు మీరు ఆరాధన చేశారో, ఎవరెవరినైతే సృష్టికర్త అల్లాను వదిలి ఆయనకు సాటి కల్పిస్తూ ప్రజలను దైవాలను దైవదూతలను వగర జంతువులను ఎవరైతే ఆరాధించారో వారందరూ కూడా వారితో పాటే వెళ్ళిపోండి, వారి దగ్గర వెళ్ళి పుణ్యాల గురించి అడుక్కోండి. మీరు ప్రపంచంలో చేసినటువంటి ఏవేవైతే పుణ్యాలు చేసుకున్నారో, మీరు మంచి అనుకున్నారు కదా, అవన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి. ఎవరికైతే మీరు దైవాలుగా భావించారో వారి దగ్గరకు చేరి వారినే మీ పుణ్యఫలాన్ని తీసుకోండి అనేసి తెలపడం జరుగుతుంది. ఎందుకంటే అల్లా దాని నుండి పవిత్రుడు. అలా ఎందుకు చెప్పడం జరిగింది, అల్లా తలా దానికి అతీతుడుగా ఉన్నాడు. అంటే మీరు ఎవరెవరినైతే అల్లాహ్ను వదిలి మీరు ఆరాధించారో దానికి అతీతుడుగా ఉన్నాడు అల్లా సుబ్హానా తాలా అని ఆ కేక వేసేవాడు తెలియపరచాడు. వారందరూ కూడా వారి వారి వెనకాల వెళ్ళిపోతారు. ఆ తర్వాత వేరే హదీసులో దాని యొక్క వ్యాఖ్యానం ఉంటుంది. ఇది తిర్మిజీ ఇబ్న్ మాజా యొక్క హదీస్ ఇక్కడికి ముగించింది. అదేవిధంగా ఇబ్న్ మాజాల మరో హదీసు ఈ విధంగా ఉంది. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు, మేము దజ్జాల్ విషయమే చర్చించుకుంటాము. ప్రవక్త వారి కాలంలోని కొంతమంది సహాబీలు ప్రవక్త వారి లేనప్పుడు ఒక దగ్గర కూర్చొని దజ్జాల్ గురించి చర్చించుకుంటున్నారట. ఇంతలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు వచ్చారు. నేను మసీ దజ్జాల్ కన్నా పెద్ద భయంకరమైన ఒక విషయాన్ని మీకు తెలపనా. ప్రవక్త వారు వచ్చి అడిగారు ఏ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. వారి యొక్క జవాబు ఏమిటిది, మేము దజ్జాల విషయాన్ని మాట్లాడుకుంటున్నాము అన్నారు. అది దానికన్నా ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి విషయం మీకు తెలియపరచాలా అనేసి ప్రశ్నించారు ప్రవక్త సల్లల్లాహు వారు. ఆ విషయం మీ నుండి నాకు భయంగా ఉంది, చాలా ఆందోళనగా ఉంది ఆ విషయాన్ని బట్టి. మేము ఆ మహాప్రవక్త సలహం తెలపండి అన్నాము. అది షిర్క్ ఖఫీ, అంటే రహస్యమైన చిన్న షిర్క్ అంటే కనిపిస్తుంది, కానీ అది చాలా పెద్ద పాపమే. మనిషి తన నమాజ్ ఇతరులకు చూపగోరే ఉద్దేశంతో చేస్తాడు నమాజ్, చక్కగా చేయడనమాట. అంటే ఆ వ్యక్తి ఎవరైనా నమాజ్ చేసినప్పుడు ఏమనుకున్నాడు అంటే ఫలానా వ్యక్తి చూస్తున్నాడు కదా మనం చేయాలి, ఫలానా వ్యక్తి యొక్క మెప్పు పొందాలి కదా అనే ఉద్దేశంతో నమాజ్ చేస్తాడట. మళ్ళీ మెల్లిగా చక్కగా కూడా చేస్తాడట. అది షిరిక్తో సమానం సుమా అన్నారు ప్రవక్త సల్లల్లాహు వారు. ఇది ఇబ్న్ మాజా హదీస్. అదేవిధంగా చివరిగా అబూ హురైరా రజియల్లాహు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు వారు ఈ విధంగా ప్రబోధిస్తుండగా నేను విన్నాను అంటున్నారు అబూ హురైరా వారు. అల్లా ప్రళయ దినాన అందరికంటే ముందు అమరవీరుని గూర్చి ప్రశ్నించడం జరుగుతుంది. ఆ రోజు ప్రశ్నిస్తాడు అల్లా తాలా పిలిచి, ఎవరైతే అల్లా మార్గంలో చనిపోయాడో ఆ మనిషి
మరియు ఆయనకు అల్లాహ్ యొక్క బహుమానాలను చూపించడం జరుగుతుంది. ఆ వ్యక్తికి అల్లాహ్ ఇచ్చినటువంటి బహుమానాలను అన్నిటిని కూడా చూపించడం జరుగుతుందట. ఆ వ్యక్తి దానిని పోల్చుకుంటాడు, అంటే ప్రళయం రోజు ప్రపంచంలో చూసినటువంటి అల్లాహ్ యొక్క బహుమానాలన్నీ కూడా పోల్చుకుంటాడు. నీవు ఈ బహుమానాలను గురించి ఏ మంచి కార్యం చేశావు, అంటే బహుమానం అంటే స్వర్గము ఎలా ఉండాలి వీటన్నీ చూపించామన్నమాట. వెంటనే ఆ వ్యక్తి దాన్ని పోల్చుకుంటాడు, మరి ఈ బహుమానాలు నువ్వు పొందాలంటే ప్రపంచంలో ఏం చేసుకున్నావు అనేసి అల్లాహ్ తాలా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి నీ మార్గంలో పోరాడి అమరగతి నొంది తిని అంటాడట. ఇవన్నీ కావాలనే కదా, మరి ప్రపంచంలోని నేను మంచి పనులు చేశాను, నీ మార్గంలో చనిపోయాను కదా అనేసి అంటాడట. అల్లా ఆ విధంగా తెలుపుతూ నీవు అబద్ధమాడుతున్నావు, నీవు ప్రజల అమరవీరుడు అనాలనేటటువంటి విషయాన్ని నీవు పోరాడేవు, అందరూ కూడా నీకు అమరవీరుడు అనుకోవాలి అనే విషయం బట్టి ఆ సంకల్పంటి నువ్వు పోరాడేవు, కావున వీడికి ఇక్కడి నుంచి తలకేందులుగా తీసుకుని వెళ్ళండి, నరకంలో పడవేయండి అనేసి ఆజ్ఞాపించడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రపంచంలో నువ్వు అలా అనుకున్నావు కదా, నీకు ప్రపంచంలోనే దొరికిసింది, ఇక్కడ నీకు ఎటువంటిది లాభం ఉండదు అనేసి దైవదూతలకి ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఈ వ్యక్తికి తీసుకెళ్ళి నరకంలో వేయండి. అదేలాగా మరో వ్యక్తి ధర్మజ్ఞానం గలవాడుని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన యొక్క బహుమానాలన్నీ కూడా చూపిస్తాడు. ఆ వ్యక్తి దాన్ని పోల్చుకుంటాడు, నీవు ఈ బహుమానాల గురించి ఏ మంచి కార్యాలు చేశావు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రశ్నించాడు. అప్పుడు ఆ వ్యక్తి నీ జ్ఞానాన్ని అర్థించాను, దానిని ప్రజలకు తెలిపాను, మరియు ఖురాన్ బాగా చదివేవాడిని కూడా. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటాడు, నీవు అబద్ధమాడుతున్నావు, నీ కేవలం ప్రజలు నిన్ను ఆలిం జ్ఞానవంతుడుగా హారి అంటే చక్కగా రాగంతో చదివేవాడిగా చెప్పాలని ప్రజల ముప్పు వరకు ఈ పనులు చేశావు, కావున నీకు అక్కడే ఇవ్వబడ్డాయి, కావున వీడికి ఇక్కడ లభించవలసింది బిరుదు లభించింది. అంటే ప్రపంచంలో ఏ బిరుదు కావాలనుకున్నావో అది అక్కడ లభించింది. వీడిని తలక్రిందులుగా వీడ్చుకుంటూ తీసుకెళ్ళండి, నరకంలో పడవేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది రెండో వ్యక్తి. మూడో వ్యక్తి చివరిగా, మరో వ్యక్తి ధనవంతుడు, ప్రపంచంలో దాన ధర్మాలు చేసేవాడు, ప్రజల దానకర్ణుడు అని పిలిచేవారు కూడా. ఆయనకు అల్లాహ్ యొక్క బహుమానాలు చూపించడం జరుగుతుంది ప్రళయ రోజు. ఆ వ్యక్తి దాన్ని పోల్చుకుంటాడు, నీవు ఈ బహుమానాల గురించి ఏ మంచి కార్యాలు చేశావని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి నీవు నాకు ప్రసాదించిన ధనాన్ని నీ మార్గంలో ఖర్చు పెట్టాను అంటాడు. అల్లాహ్ ఈ విధంగా తెలుపుతూ నీవు అబద్ధమాడుతున్నావు, నీకు ప్రజలు దానకరణును అనాలని ఆ పని చేసావు, కావున నీకు అక్కడే లభించవలసింది లభించింది, వీడిని కూడా తలక్రిందులుగా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళండి, నరకంలో పడవేయండి అని పడుతుంది. ఇది ముస్లిం షరీఫ్ యొక్క సుదీర్ఘమైనటువంటి ఒక హదీస్. దీనికి వ్యాఖ్యానం ఏంటంటే, ఆరాధనలో చూపగొరతను ఎట్టి పరిస్థితులు కూడా ఉండరాదు. మనం చేసేటటువంటి అల్లాకు ఇష్టమైన పనులు చేయాలి, కానీ ఇతరుల మెప్పు గురించి ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు. ప్రజలకు మంచిగా ప్రజల మెప్పు కొరకు ఆ పని చేయరాదు. ఇలాంటి పనులకు షిర్క్తో సమానం అని తెలిపారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి పనుల నుండి అతి జాగ్రత్త వహించమని హితోపదేశం కూడా చేశారు. అంటే దజ్జాల కన్నా ప్రమాదకరమైనటువంటిది ఈ పని జాగ్రత్త అన్నారు. ఇది ఎలాంటిదంటే కనిపించనిది, కావున చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఇతరులకు బయటకు కనిపించదు, చేసేవాడు కూడా తెలియదు అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అల్లాహ్ పనులు, ఇలాంటి పనులు షిరిక్ నుంచి మనందరినీ కూడా కాపాడుగాక. ఏదైనా కర్మ ప్రజల మొప్పు కొరకు చేసినచో అది షిరిక్లో చేరిపోతుంది. చూపుగోరుతనము, ప్రజలకు మొప్పు గురించి చేసే ప్రతి పని కూడా షిరిక్తో సమానము. అల్లాహ్ ప్రళయ దినాన షిరిక్ చేసేవానికి మోక్షించడు, అంటే క్షమించడు, వాడికి అక్కడ నరకంలోనే వేయబడతాడు. అల్లాహ్ తాలా మనందరినీ కూడా అలాంటి ప్రజల మెప్పుతో చేసేటటువంటి పనుల నుంచి మనల్ని కూడా రక్షించుగాక. ఆడంబరంను కాకుండా సాదాసీదగా జీవితం గడిపే సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.